खम्मम भद्राद्री जिला व्याप्त में यह तलवारजा शिवालय ओम हरहर महादेव शंभो शंकर अंत मत मारमोगी पैस्थिंद भक्तवारजा भक्त संख्य में देवालय की तरली पैस्थि मैं चूं प्रधान अट भद्राचल इट खम वरक अन्नी क्षेव क्षेत्र भक्त किटकिटला पैस्थिंदवारजा मूड गंटल नीचे भक्त संख्य में वस्त पे अदे विधि भक्त की एट इब कूसमें गणपेश्वर देवालय दर दी संबंधी एर्पटल पर्यवेक्षण जॉइंट कलेक्टर मसूनराव गारु जिला शिवालय की संबंधी एट भक्त की इबंधी एर्पटल को महाशिवरात्रि पर्वदिन रोजुन मन जिला अन्नी शिवालय प्रभुत्पर अन्नी चर्क जी कूसपंच మన గణపేశ్వర ఆలయం అయితే అంది తీర్థలలో గాని తర్వాత అదే విధంగా పెనుపల్లి దేవాలయంలో గాని అన్ని రకాల భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది మన జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని శివాలయాల్లో కూడా ఆ భక్తుల వస్తున్న సందర్భంలో వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు కదా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పోలీస్ గాని అదే విధంగా రెవెన్యూ గాని ఎట్లాంటి पोलीस अदे विधा पोलीस की सपोर्ट फारेस्ट तरवा एनसीसी एनएसएस कैडेट्स अंदर समायत्तम अदे विधा फारेस्ट डिपार्टमेंट मैं वार सिबंदी पंप जी दादापू 500 मंदी अदनप सिबंदी मैं एर्पट्ठे जरिए वाली ड्यूटी उड़ाने దీని సంబంధించి ఏర్పాట్లను కూడా మంచిగా ఉన్నాయని చెప్తున్నారు అదే విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో మొత్తం కూడా బారులు తీరిన పరిస్థితి ఈ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ కూడా దేవాలయాలు దర్శించు స్వామివారిని దర్శించడం కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది చెప్పండి ఈ రోజు ఏంటి పరిస్థితి ఫస్ట్ టైం ఇప్పుడే ఫస్ట్ వచ్చాను ఇంతకుముందు రాలేదు దేవుని దర్శనానికి వచ్చినామండి స్వామివారి దర్శన స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళని ప్రత్యేకత చెప్పండి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా 5 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నానండి నాకు మంచి జరుగుతుంది అందుకోసమనే మళ్ళీ ఈ రోజు వచ్చాను ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి అంటే భద్రాద్రి భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి పక్కనే ఉన్న రామలింగేశ్వర దేవాలయం అదే విధంగా అంటే గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించిన తర్వాత రామలింగేశ్వరాన్ని దర్శించుకుంటున్నారు అదే విధంగా ఖమ్మం సమీపంలో ఉన్న తీర్థాల పుణ్యక్షేత్రంలో సంగమేశ్వర స్వామి దేవాలయం తీర్థాల పుణ్యక్షేత్రంలో మూడు నదుల సంగమం అక్కడ కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది మొత్తం జిల్లాలో ఉన్న అన్ని క్షేత్రాలు అయితే ప్రముఖ క్షేత్రాలన్నిటికీ కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళకి వస్తున్న భక్తులకి అంటే ఏర్పాట్లని చేశామని అధికారులు చెప్తున్నారు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేది కోసం ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు మాత్రం ఈ రోజు శని త్రయోదశి అదే విధంగా మహాశివరాత్రి శనివారం ఇన్ని కలిసి ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఎక్కడికక్కడ భక్తులు భారీగా తరలి వస్తున్న మనకైతే కనబడుతున్నాయి వీళ్ళందరికీ అంటే టెంపుల్ చోట అన్నదానాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇటు భద్రాద్రి జిల్లా అదే విధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో తరలి వస్తున్న భక్తుల కోసం ఏర్పాట్లు కొనసాగిస్తున్న దృశ్యాలు అనేది మనకు కనబడుతున్నాయి అయితే వీటి కోసం అంటే ఇటు తీర్థాల పుణ్యక్షేత్రం కావచ్చు భద్రాచలం నీలాద్రి టెంపుల్ వీటి ఈ కేంద్రాల్లో కొంత ఎక్కువ మంది భక్తులు రావడం అదేవిధంగా నీళ్లు ఎక్కువగా అంటే నదుల సంగమం ఉండటంతో ఆ ప్రాంతంలో కొంత ఇబ్బందులు జరగకుండా ఉండేది కోసం జాలర్లను కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఈరోజు ఈ శివాలయాల దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలి వస్తున్న దృశ్యాలు అనేది మనకు కనబడుతుంది కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ ఎన్టీవీ కూసుమంచి శివాలయం నుంచి